చాలామంది ప్రభువు కొరకు జీవించటానికి, సువార్త సేవ చేయటానికి, ప్రభువు పిలిచినప్పుడు ఉద్యోగాన్ని విడిచిపెట్టడానికి, ప్రభువు పిలుపు అందుకున్నప్పటికీ కూడా ఆ పిలుపుకు లోబడ్డానికి ఏదో ఒక సాకును చూపించేవాళ్ళు సహజంగా ఎక్కువ శాతం ఉంటారు. ఎందుకని నువ్వు ప్రభువు కొరకు రోషంగా జీవించలేకపోతున్నావు? ఒక సాకు. ఎందుకని వీలైనప్పుడల్లా వెళ్ళి గ్రామాల్లో సువార్తను ప్రకటించే ప్రయత్నం చేయలేకపోతున్నావు? ఒక సాకు. ఎందుకని నువ్వు పనిచేస్తున్న చోటే యేసుక్రీస్తును గూర్చి నోరు తెరిచి చెప్పలేకపోతున్నావు? ఒక సాకు. ఎందుకని నశించిపోతున్న వారి కొరకు భారము బాధ్యత కలిగి ప్రార్థన చేయలేకపోతున్నావు? ప్రార్థన చేయాలని ఉంది కానీ సమయం సరిపోటల్లా. సాకు. ఎందుక నువ్వు ఒంటరిగానే మందిరానికి వెళ్తున్నావు, నీతో పాటు ఎవరో ఒకరిని తీసుకెళ్లొచ్చుగా. తీసుకెళ్లాలని ఆశ ఉంది కానీ నేను పిలిస్తే ఎవరొస్తారు? ఒక సాకు. ఇలా ఆలోచన చేయండి. మన జీవితంలో దేవుని కొరకు చేయాల్సినవి చాలా ఉండగా, దేవుని కొరకు బ్రతికి ఉండవలసిన మనము, అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించవలసిన వారమైన మనము, దేవుని యొక్క చిత్తాన్ని పనంగా పెట్టి పక్కన పెట్టి నిర్లక్ష్యంగా జీవిస్తూ ఆ నిర్లక్ష్యానికి ఏదో ఒక సాకు చెప్పేటటువంటి ఆత్మీయులు అడుగుతున్నాను, ఎంతవరకు దేవుణ్ణి సంతోషపరిచేవారు? చూడండి బైబిల్లో ఒక చోట, లూకా సువార్త 14:15 చదువుతాం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు అని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లని, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏకమనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దానిని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవల్లని వేడుకొనుచున్నాను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకొని ఉన్నాను, అందుచేత నేను రాలేను అనెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియచెప్పగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను అంగహీనులను కుంటివారిని గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటా దాసుడు ప్రభువా నీకు ఆజ్ఞాపించినట్టు చేసి తిని కానీ ఇంకా చోటుండదని చెప్పాను. అందుకు యజమాను, నా ఇల్లు నిండునట్లు నీవు రాజ్య మార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒక్కడను నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. ప్రియ సహోదరులు, సహోదరులు, నెపములు చెప్పటము, సాకులు చెప్పటము ఎప్పటికీ కూడా దేవుని చిత్తం కాదు. ఒకడేమో పొలానికి వెళ్ళాలంటాడు, ఒకడేమో ఎడ్లను చూసుకోవాలంటాడు, ఒకడేమో పెళ్ళయింది నా భార్యను చూసుకోవాలంటాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, లేక యజమాని అంటున్నాడు, నెపములు చెప్పిన వాడు ఎవ్వడూ కూడా నా విందులో పాలు పంచుకోవడానికి వీల్లేదు. సహోదరులు, సహోదరులు, విందు విషయంలోని నెపములు చెప్పేవారిని చూసినప్పుడు దేవుడు అంటాడు, వారు అసలు నా విందులో పాలు పంచుకోవడానికి వీల్లేదు. మరి భూమి మీద నీకు నాకు బాధ్యత ఇవ్వబడింది ప్రభువు కొరకు జీవించటానికి, ప్రభు రాజ్యాన్ని విస్తరింప చేయటానికి, ప్రభు యొక్క నామాన్ని గొప్ప చేయటానికి, ప్రసిద్ధి చేయటానికి. మరి ప్రభు యొక్క నామాన్ని ప్రసిద్ధి చేయవలసిన మనము ఆ నామము గురించి మాట్లాడకపోతే ఎలా? ప్రభువు గురించి తెలియచేయవలసిన మనము ఆ నామాన్ని ఎత్తటానికే సిగ్గుపడుతున్నా, నామోషిగా ఫీల్ అవుతున్నా, ఎంతవరకు మనం నిజమైన ఆత్మీయులము ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఆ నామాన్ని మనం ఎత్తి చూపించాలి? ఎందుకు ఆ నామం పేరట మాట్లాడాలి? ఎందుకు అంటే ఈ భూమి మీద ఉన్న ఏ నామములోనూ రక్షణ లేదు, ఉన్నదల్లా ఒకే ఒక్క నామములో, అది ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మాత్రమే, ఆ ఒక్క నామములో మాత్రమే రక్షణ ఉంది. మరి ఆ ఒక్క నామములో రక్షణ ఉందని తెలిసిన మనం ఎలా ఆ నామమును ప్రకటన చేయకుండా, ప్రజలకు తెలియచేయకుండా మౌనంగా ఉండగలము?